కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇండియా సో మా కంపెనీలో ఏ ప్లేట్లు యొక్క మిషన్లు తయారైతే ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూస్తుంటాము స్క్వేర్ టైప్ ప్లేట్స్ అంటే నాలుగు భూజాలు చిత్ర ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము ఎలాంటి ఈ టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోవాలని గమనించండి ఇప్పుడు మనం సరికొత్తగా చూపిస్తబడిన మిషన్లో డబల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిక్కింగ్ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ అంటే చతుోత్సాకారం బఫే ప్లేట్ మందం ప్లేట్లు ఆక తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో మనకు ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు కానీ లేదంటే చతుోత్సాహకారంలో కానీ స్క్వైర్ టైప్ రౌండ్ 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 కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము ఈ మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనకప్పులని ప్రసాద కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ టైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు సో మనము తయారు చేసుకున్న ప్లేట్లు మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకోవాలి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము రామడిలు ఇస్తాము తిరిగి కొంటాము బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భావంతో కంటిన్యూ వీడియోలో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో గమనించవలసిందిగా ఇప్పుడు చూస్తున్న మోడల్ మనం ప్రెస్ మిషన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఫుడ్ ప్రైస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఫెడరల్ ప్రైస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్లో మనము గుండడి పతల గుండడి బఫె ప్లేట్స్ కానీ లేదంటే చెత్తరస్రాకారం అంటే స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ డిజైన్ చేయగల పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు కేవలం లెగ్ కాలుతో తొక్కడం వలన మనము మౌల్డ్ డై అచ్చులో మనం షీట్ పెట్టేసి కాలుతో నొక్కితే ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత ప్లేట్ తయారవుతుంది సో మనము వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈ డై ఇలా డై ఉంటుంది ఈ డై ఎలా ఉంటుంది సర్కిల్ ప్లేట్ అంటే సర్కిల్ డిజైన్ గల డై ఉంటుంది లేదంటే స్క్వేర్ డిజైన్ గల డై ఉంటుంది ఈ డైలో మనం షీట్ పెట్టేసి మనం కాలుతో నొక్కితే కాళ్ళను నొక్కిన తర్వాత కాలుతో లెగ్ ప్రెస్ లెగ్తో ప్రెస్ చేస్తే ఒకటి రెండు సెకండ్ ఆగిన తర్వాత మనము ప్లేట్ తయారిన ప్లేట్ బయటికి తీయాలి ఈ ముఖ్య విషయం గమనించండి ఇలాంటి ప్లేట్స్లో మనము ఓన్లీ రౌండ్ గల బఫే ప్లేట్స్ కానీ లేదంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సేమ్ డిజైన్ సేమ్ షేప్ సేమ్ ఆకారంలో కూడా మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు సో సైజుని బట్టి డైలు మార్చుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోలేము మనం మిషన్ కొన్నప్పుడు స్విచ్ బోర్డు ఇలా ఉంటుంది ఈ స్విచ్ బోర్డు కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని గమనించండి సో రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు ఆంధ్రప్రదేశ్లో కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ కొన్ని లో కొన్ని జిల్లాలలో మ్యానుఫ్యాక్చర్స్ అందుబాటులో కలరు మీరు ఎంత దూరం ఉన్నా మీరు ప్రతిసారి నా దగ్గర రామీటర్లు కొనాలంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి మీకు నియర్ బై వితిన్ వంద నూట యాభై కిలోమీటర్లు ఎవరైనా రామిటర్ సప్లైయర్ ఉంటే మీకు పరిచయం చేస్తాం ఇంట్రొడ్యూస్ చేస్తాం చేస్తామని మీకు అందరికీ గ్యారంటీ భరోసా ఇస్తున్నాను సో మనకు ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు మోటార్ సహాయం లేకుండా కేవలము మనము కాలుతో నొక్కడం వలన ఈ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది దీనికి పవర్ ఎలాంటి ఖర్చు కూడా ఉండదు కేవలము మనం ఇంట్లో ఐరన్ చేసుకునే బట్టలు బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో ఆ కేబుల్ ప్లగ్లో మనం స్విచ్ బోర్డులో పెడితే మన ఐరన్ బాక్స్ ఎలా వన్ ఆర్ టూ ఫైవ్ మినిట్స్లో ఎలా హీట్ అవుతుంది ఇలా హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత మనం ఈ డైలో మౌల్డ్ అచ్చులో మనము స్క్వేర్ డైలో కానీ లేదంటే సర్కిల్ డైలో కానీ పెట్టేసి మనం లెగ్తో కాలుతో నొక్కిన తర్వాత ఒకటి రెండు సెకండ్లు ఈ డైలో ఈ షీట్ మధ్యలో ఈ డై మధ్యలో షీట్ పెట్టేసి అంటే సర్కిల్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా మనం డిజైన్ తయారు చేసుకోవచ్చు సో మీకు అందరికీ మా చివరిసారిగా ఇచ్చేది అంటే మీకు అందరూ మీకు నచ్చిన డిజైన్ ప్లేట్లు కావాలనుకుంటే సంప్రదించండి రాయల్ ఇంజనీర్ వర్క్స్ ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోబాంతో జై హిందో చిత్ర సహకారము ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు చూస్తున్న మనలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఈ మిషన్లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైప్ హైడ్రాలిక్ మిషన్లో మనకి వన్ హెచ్పీ మోటర్ ఇలా ఉంటుంది ఈ వన్ హెచ్పీ మోటర్ కింద ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది సో ఈ వన్ హెచ్పి మోటర్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరిగా క్యారికూరు లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు మీకు సలహా పాటించండి ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఆపరేటర్ ఇది లివర్ అంటారు ఈ లివర్ని మనం గేర్ వెనక్కి ముందుకు లాగడం వల్ల షీట్ పెట్టడం ఈ ఇలాంటి డైలో మధ్యలో మనకు బ్లూ కలర్లో మనకు బ్లాక్ కలర్లో టైప్ లో కనిపిస్తుంది ఆ డైలో మనకు డై అంటారు దాన్ని ఆ డైలో మనము రౌండ్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ లేదు అంటే మనము చేసుకోవచ్చు సో ఈ దీనికి ఒక డైలో హీటర్ ఉంటుంది హీటర్ మనం తొందర పాడకుండా ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ డైలో మనము సర్కిల్ డైలు పెట్టుకోవచ్చు లేదంటే స్క్వేర్ డై మనం ప్లేట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ లేటెస్ట్ ట్ మనము టిఫిన్ ప్లేస్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు సో మనకి ఏ ప్లేట్లు కావాలి అనుకుంటే ఆ ప్లేట్లు మన సింగిల్ బై మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో మనకు అదనంగా ఏమేమి ప్లేట్లు కావాలో దానికి సంబంధించిన డౌ మై డైలు కానీ మోల్డింగ్ కానీ అట్లు కానీ ఎక్స్ట్రా కొను కొనుక్కవలసిగా కోరుతున్నాను సో సింగిల్ బై మిషన్లో వేరే వేరే డైలు మార్చుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది అనువుగా ఉంటుంది అని గ్రహించండి సో మరి యొక్క మాకు మనకు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో మనము మిషన్తో పాటు మనకి ట్రాన్స్పోర్టు మనకి వితిన్ నూ వంద నూట యాభై కిలోమీటర్లలో మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మరి యొక్క సరికొత్త మోడల్ ఇప్పుడు మరి మనకు సరికొత్త మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ అప్ అండ్ డౌన్ మిషన్ అంటే టాప్ అండ్ బాటమ్ పైన ఒక డై ఉంటుంది కింద ఒక డై ఉంటుంది సో కేవలం ఒక సింగిల్ పర్సన్ మాత్రమే మనకు సింగిల్ ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ హైడ్రాలిక్ డై మిషన్లలో మనము సర్కిల్ ప్లేట్స్ అంటే గుండెలు ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ టైప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు దీనికి వచ్చే మోటార్ టూ హెచ్పి మోటార్ ఇలా ఉంటుంది ఈ మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది హైడ్రాలిక్ పోయడానికి వీలుగా ఉంటుంది సో మిషన్తో పాటు హైడ్రాలిక్ ఆయిల్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మనం ఈ మోటార్ కనెక్షన్ని ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ దాంట్లో తెలుసుకోవాలి మనం ఈ వర్కింగ్ ఎలా ఉంటుందంటే మనము ఈ పైన కింద డైలో ఒకే మనిషి ఉంటాడు కాబట్టి మనకు గేర్ వర్కింగ్ ద్వారా ఉంటుంది సో మనకు డైలో హీటర్లు తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మనం టెంపరేచర్ డౌన్ చేసుకోవడానికి బాక్స్ ఫ్రీగా ఉంటుంది పైన ఒక డై ఉంటుంది ఈ డైలో మనము ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే రౌండ్ ప్లేట్ గుండె ప్లేట్ బొఫై ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో మనం నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇదే కింద డైలో ఉంటుంది ఈ డైలో మనకి మనకి స్క్వేర్ టైప్ అంటే ట్రే టైప్ అంటే చతురస్రాకారం బొఫై ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు సో నిమిషానికి ఐదు పది ప్లేట్ అంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం మళ్ళీ గేర్ లాగడం మళ్ళీ కింద దాంట్లో ఒక షీట్ పెట్టడం మళ్ళీ గేర్ వెనక్కి మళ్ళీ పెట్టడం మళ్ళీ ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే ఆల్టర్నేటిగా పైనా కింద ఒకే మనిషి రెండు ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో ఈ మిషన్ కూడా మనకు రెండు డైలు ఉంటాయి కాబట్టి రెండు హీటింగ్ కంట్రోల్ బాక్స్లు అంటే టెంపరేచర్ ఎక్కువ అవకాశం కంట్రోల్ బాక్స్ కూడా జరుగుతుంది సో మనకి ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే టాప్ అండ్ బాటము బఫే ప్లేట్ సింగిల్ ఆపరేటర్ డబల్ డై మిషన్ ఇలా ఉంటుంది సో చాలా ఈజీగా ఉంటుంది సో మా దగ్గర ఎవరైతే మిషన్ కొత్త మిషన్ కొంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది సో మన అట్ ద సేమ్ టైము మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ఇంటి దగ్గర మీకు ఫిట్టింగ్ చేసి ఎలా పడి చేయాలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మరి చూస్తున్న సరికొత్త మోడల్ మీరు మార్కెట్లో అన్ని రకాల అన్ని రకాల ప్లేస్ అంటే గుండ్ర ప్లేస్ లేదా సిట్టింగ్ ప్లేస్ అంటే పల్సరి పత్రాల ప్లేస్ చూసి సర్కిల్ ప్లేస్ చూస్తుంటారు ఈ మనం సరికొత్తగా ఈ డబల్ డై మెషిన్లో స్క్వేర్ టైప్ స్క్వేర్ టైప్ పేపర్ ప్లేట్ డిజైన్ డై లేదంటే ట్రే టైప్ డిజైన్ మౌల్డింగ్ డై ఫిట్ చేయడం జరిగింది సో మనము సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ డైతో ప్లేట్లతో పాటు స్క్వైర్ ప్లేట్స్ త్రీ టైప్ డిజైన్ ప్లేట్స్ కూడా మనము ఈ మిషన్లో సెట్ చేయడం జరిగింది సో దీనికి వచ్చే మోటార్ టూ హెచ్పి మోటర్ ఉంటుంది ఈ మోటర్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకునే ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్లో మనం ఆయిల్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మనం ఈ మోటర్ మనకు మిషన్ కొన్న తర్వాత ఈ మోటర్ యొక్క పవర్ కనెక్షన్ని కంపల్సరిగా డొమెస్టిక్ కరెంట్ కాకుండా ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ టూ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉన్నాయని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను పాటించండి మా లాంటి మెషిన్లో అమ్మేవాళ్ళు కూడా ఇలాంటి సలహాలు కూడా ఇవ్వట్లేదు ఇంటి కరెంట్ తయారు ఇంటి కరెంట్లో ఇంట్లో పెట్టుకుని ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకుని బిజినెస్ తయారు చేసుకోవచ్చు ఉచిత సలహాలు ఇస్తున్నారు సో మీరు అలాంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబ్బులు ఏమిషన్ మనకి దీన్ని లివర్ అంటారు మన పరిభాషలో గేర్ కూడా అనుకోవచ్చు ఈ గేర్ని వెనక్కి ముందుకు లాగడం వల్ల మనం తయారు చేసుకోవచ్చు ఇది హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే డైలో మనకు హీటింగ్ హీటర్ ఉంటుంది హీటర్ మనకు ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బాక్స్ పెట్టివలసింది ఈ డై సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ డై ఇలా ఉంటుంది ఈ డైలో మనము బఫె ప్లేట్లు అంటే మందం ప్లేట్ ప్లేటు ప్లేట్ గుండటి సర్కిల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఐదు పది పదిహేను ప్లేట్ల వరకు మనం ఆపరేటింగ్ మీద ఆధారపడింది అట్ ద సేమ్ టైము ఈ సెకండ్ ఐ మనకు పక్క పక్కన సైడ్ బై సైడ్ ఏది ఉంటుంది కదా ఈ సైడ్ బై సైడ్ గేర్ వర్కింగ్ ఇలా ఉంటుంది సో మనం గేర్ వెనక్కి మార్చి షీట్ పెట్టడం అలాగే వెనక్కి మార్చి ముందుకు నెట్టి ప్లేట్ తయారు పెట్టడం ఇప్పుడు సరికొత్తగా మనము మా కంపెనీ నుంచి స్క్వేర్ టైప్ అంటే బొఫే ప్లేట్ అంటే మనకు అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ గుండెలు ప్లేట్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే మనకు చతురస్రాకారము ప్లేట్లో ఉంటుంది ఈ చతురస్రాకారము మనకు స్క్వైర్ ప్లేట్ అంటారు ట్రే టైప్ ప్లేట్ అంటారు సో చాలా చూడాలి డిజైన్గా ఉంటుంది ప్లేట్ ఫ్రంట్ మా మోస్ట్లీ మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉంటుంది సర్కిల్ ప్లేట్ మీద గుండెడు ప్లేట్ మీద బొఫే ప్లేట్ కంటే మనకు ఐదు పైసలు పది పైసలు ఎక్కువ లాభాలు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు మీకు సలహా ఇస్తున్నాను సో ఈ మనకు స్క్వైర్ ప్లేట్ డిజైన్ మౌల్డ్ డై ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకి ఈ స్క్వైర్ ప్లేట్ డై మౌల్డ్ అచ్చు ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనము రెండు రకాల ప్లేట్స్ అంటే బొఫే ప్లేట్లు గుండ్రటి ఆకారం కానీ చతురశ్ర ఆకారంలో కానీ లేదంటే రెండు రకాలు పెట్టాము అట్ ద సేమ్ టైము మీరు ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఏ డైలు అదనంగా కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి మీరు తీసుకోవాల్సిందిగా కొనుక్కోవచ్చు అని మీకు అందరికీ ఇస్తున్నాను సో మనము ఈ బఫే ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సిట్టింగ్ ప్లేట్స్ మనం ఏ ఏ డైలు కావాలో ఆ డైలు బట్టి ఏ సైజులో ఆ సైజు బట్టి మనం బఫే ప్లేట్లు కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ డైలీ అదనంగా కొనుక్కొని తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ డబుల్ డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది సో మీకు రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే మీకు సదుపాయం కలదు సో ముఖ్యంగా అందరూ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుందని గ్రహించండి సో దయచేసి మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మా దగ్గర కొత్తగా మిషన్ ఎక్కడో కొనుక్కొని మా దయచేసి మా దగ్గర రా మెటీరియల్ కోసం కాల్ చేయవద్దని కోరుతున్నాను సో ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై రెగ్యులర్ మిషన్లు ఇలా ఉంటాయి సో మనము ఈ డబుల్ డై రెగ్యులర్ మిషన్లో మనము డబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా మనము ప్లేట్లు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు మీ డిస్టిక్లలో మీ ఏరియాలలో ఏ జనరర్ బ్రోకర్ని నియమించారు దయచేసి మీరు నమ్మి వాళ్ళకి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఏజెంట్ డిస్టిక్లలో నియమించిన ఏజెంట్ల బ్రోకర్లను మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను మీకు ఒకవేళ మిషన్ కొంటే వాళ్ళకి భవిష్యత్తులో మన మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా వాళ్ళకి చేయడానికి అవగాహన ఉండదు కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను మీరు ఒకవేళ మిషన్ కొనదలుచుకుంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని విజిట్ చేసి మీరు ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారవుతున్నాయో ఏ ప్లేట్ అవ్వలేదు స్వయంగా తెలుసుకొని ప్రాక్టికల్గా మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకో తెలుసుకొని మిషన్ యొక్క మిషన్ల పైన కొన్ని స్పేర్ పార్ట్స్ పైన కొన్ని పైన గ్యారంటీ ఉంటే కొన్ని గ్యారంటీ అంటే ఏదైనా పాడైనప్పుడు ఏదైనా చేయడం చెడిపోయినప్పుడు ఏదైనా ఖరాబ్ అయినప్పుడు మీరు కంపల్సరీగా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనండి వారంటీ ఉంటే కొనవద్దని కోరుచున్నాను వారంటీ అంటే మోటార్ ఖరాబ్ అయితే మోటార్ పాడైపోతే మోటార్ చెడిపోతే అది మళ్ళీ రిపేర్ చేస్తే కంపెనీ నుంచి మీకు మిషన్ ఒక మోటార్ కానీ ఒక స్పేర్ పార్ట్ కానీ చెడిపోతే వారం పది రోజులు నెల రోజులు కూడా పట్టచ్చు అని మీకు అందరూ సలహా ఇస్తున్నాను దయచేసి మీరందరూ ఈ మిషన్ ఎక్కడ కొనదలుచుకున్నా నా దగ్గర కొనగదలుచుకున్నా ఎక్కడ తెలుసుకున్నా గ్యారంటీ ఉంటేనే కొనవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు స ఇప్పుడు చూస్తున్న సరికొత్త మోడలు మనకి డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ డబల్ డై మిషన్లో మనము మార్కెట్లో అన్ని రకాల స్క్వేర్ ప్లేట్స్ కాకుండా సర్కిల్ ప్లేట్స్ అంటే గుండెటి ఆకారము లేదంటే సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ మనం బఫే ప్లేట్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ చూసింటాము సో మనం సరికొత్తగా చతురస్రాకారం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్వైర్ టైప్ ప్లేట్స్ దీనికి వచ్చే మోటార్ టూ హెచ్పి మోటార్ ఇలా ఉంటుంది ఈ టూహెచ్పి మోటార్ని మనం మిషన్ కొన్న తర్వాత కంపల్సరీగా డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా క్యాటగిరీ టూ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు ఇస్తున్నాను ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఈ హ్యాండ్తో పట్టుకున్నది లివర్ అంటే లివర్ అంటే మన పరిభాషలో గేర్ అంటారు సో ఈ గేర్ని మనకు వెనక్కి ముందుకు లాంటి